ఈరోజు విజయవాడ నగర అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో 28 డివిజన్లో ఈరోజు ఉదయం నుంచి కూడా అధికారులు స్థానిక నేతలు అందరితో కూడా ఈరోజు కలిసి వార్డులో పర్యటన జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను ఎప్పుడైతే 7 నెలల క్రితం నుంచి కూడా ప్రతి వార్డు పర్యటించుకుంటూ ఏ రోడ్లు బాగాలేదు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కామన్ స్థలాలు ఇక్కడ దాదాపు ఇది హౌసింగ్ బోర్డ్ ఏరియా అనమాట, ఇక్కడ కామన్ స్థలాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అవన్నీ కూడా ఆక్రమిస్తారు కాబట్టి అన్నింటి కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టడం, అదేవిధంగా ఎక్కడైతే మధ్యలో కామన్ సైట్లో స్పోర్ట్స్కి కానీ పార్కులకు కానీ అదేవిధంగా కళా వేదికలు కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరగాలన్న ఉద్దేశంతో సుమారుగా ఈ డివిజన్లో 18,49,62,000 పెట్టి ఎస్టిమేషన్ తయారు చేసి అవన్నీ కూడా వివిధ రూపాలతో దాన్ని అన్నింటి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మొత్తం ఈ డివిజన్లు అన్నీ కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ అయితే కనుక చిన్నపాటి వర్షానికి కూడా వాటర్ అంతా కూడా లో లెవెల్ ఇళ్ళు అయిపోయినాయి, రోడ్లు హైట్ అయిపోయినాయి, వాటన్నింటినీ త్వరితగతిన నీళ్ళని లిఫ్ట్ చేయడానికి అది మోటార్ సిస్టమ్ కానీ మిగతా ఇతర ఇబ్బందులు ఏమున్నా కూడా వాటన్నింటినీ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేసేదానికి అన్ని విధాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉందని చెప్పిన కూడా తెలియపరచుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పూర్తిగా కూడా ఈ డివిజన్ని నిర్లక్ష్యం చేసి ఏ ఒక్క రూపాయి కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా కేవలం అరాచకాలు అక్రమాలు వాటి కోసమే పాల్పడ్డారు తప్ప ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే విజయవాడ నగరంలో ఇప్పటికీ కూడా ఇటువంటి దుస్థితి ఉందంటే ఏదో అమరావతి అన్నారు, క్యాపిటల్ అన్నారు, ఇష్టం వచ్చినట్టు ఏదో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కానీ క్యాపిటల్ అంటే ఈ విధంగా ఉంటుందా, విజయవాడ నగరం అభివృద్ధి అంటే ఈ విధంగా చేస్తారా, ఇంత చక్కటి ప్లేసులుండి, ఎందుకంటే ఇవి హౌసింగ్ బోర్డు కాబట్టి సిస్టమ్ ప్రకారం రూల్స్ ప్రకారం అన్ని రోడ్లు కానీ ఖాళీ స్థలాలు వదలడం జరిగింది. అవన్నీ కూడా వినియోగించకుండా పూర్తిగా చెప్పాలంటే డ్రైనేజీ వాటర్ కూడా సరిగ్గా అంత రోడ్ల మీద పారే విధంగా కనబడుతుంది ఏరియా అంతా కూడా పూర్తిగా దాన్ని కొద్ది రోజుల్లోనే అన్నీ కూడా అప్రూవల్ జరిగినాయి. 18,50,00,000 పెట్టి అప్రూవల్ అయితే జరిగిపోయినాయి అన్నీ. రానున్న రోజుల్లో అన్ని టెండర్లు వేసి చక్కగా ఒక చక్కటి అద్భుతమైన కాలనీలాగా చేయాలనేది మా యొక్క లక్ష్యం. తప్పకుండా అన్ని విధాలు కూడా ప్రజల యొక్క సలహాలు సహకారం తీసుకొని ఈ డివిజన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా నిధులకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కూడా అభ్యంతరం చెప్పకుండా కార్పొరేషను లోట్లో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు కూడా విజయవాడ నగర అభివృద్ధి కోసం మనం 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు, 122 కోట్లు రిటర్నింగ్ వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నారు, 14 ఫైనాన్స్ కానీ అదేవిధంగా బడ్జెట్లో అలొకేట్ చేసిన కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన అన్ని కూడా జీవోలు ఇచ్చి రిలీజ్ చేశారు. సుమారుగా చెప్పాలంటే విజయవాడ నగరంలో దాదాపు 500 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి విజయవాడ నగర మొత్తం జరుగుతుంది. ముఖ్యంగా నా కాన్షియన్స్ అయితే కాంత్ర దాదాపు 200 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిలో అందుబాటులోకి వస్తాయి. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం అభివృద్ధికి ఒక పక్షం, అదేవిధంగా సంక్షేమం ఇంకా వైపు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. తప్పకుండా అన్ని విధాలు మంచి జరుగుతుందని చెప్పి తెలియపరచుకుంటూ గత 5 సంవత్సరాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా కూడా కుంటు పడిపోయి ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా అన్ని విధాలు కూడా నిర్లక్ష్యం చేయబడింది. తప్పకుండా రానున్న కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి చూపెడతామని మీ ద్వారా మా నియోజక ప్రజలందరికీ కూడా తెలియపరచాలి.